హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పటి వరకు మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదేవిధంగా వీడియో లైక్ చేసి తోటి రైతు మిత్రులకు షేర్ చేయండి ఇప్పుడు మనం ఈ వీడియోలో గోద్రేజ్ అగ్రోవేట్ కంపెనీ వారి హనాబీ ఇన్సెక్టిసైడ్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం ఇది ఒక బ్రాడ్ బ్రాడ్స్ప్రెక్టమ్ ఎకారిసైడ్ అంటే మైట్స్ యొక్క అన్ని రకాలను అన్ని దశలను నివారణ చేస్తుంది మైట్స్ అంటే నలులు ఈ నలుల కారణంగా మిరపలో కింది ముడత వస్తుంది మరియు దిగుబడి తగ్గిపోతుంది ఈ గోద్రేజ్ అగ్రోవేట్ హనాబీ ఇన్సెక్టిసైడ్ని నిసాన్ కెమికల్ కార్పొరేషన్ వారి కొలాబొరేషన్తో విడుదల చేయడం జరిగింది ఈ హనాబీ ఇన్సెక్టిసైడ్ లేదా ఎకాటిసైడ్లో ఉన్న కెమికల్ కాంపోనెంట్ చూసినట్లయితే పైరిడాబెన్ ట్వంటీ పర్సెంట్ డబ్ల్యూపీ ఫార్ములేషన్లో ఉంటుంది ఇది క్విక్ నాక్ డౌన్ యాక్షన్ని కలిగి ఉంది అంటే స్ప్రే చేసిన వెంటనే కీటకాలపైన ప్రభావం చూపే తత్వం కలిగి ఉంది ఇది నల్లుల మైట్రోకాండ్రియాలు ఎలక్ట్రాన్ సరఫరా నిలిపివేసి వేసి వాటిని నివారణ చేస్తుంది ఈ హనాబీ ఇన్సెక్టిసైడ్ కీటకాల అన్ని దశలను అంటే గుడ్డ దశ నింపల్స్ దశ అడల్ట్ దశ అన్ని స్టేజ్లను కంట్రోల్ చేస్తుంది మరియు పంటపైన దీర్ఘకాలం పనిచేస్తుంది ఈ హనాబీని అత్యంత వేడి పరిస్థితుల్లో కూడా స్ప్రే చేయవచ్చు ఎటువంటి స్కార్చింగ్ యాక్షన్ని పంటపైన చూపించదు ఇక్కడ స్కార్చింగ్ యాక్షన్ అంటే పంట మాడిపోయే తత్వం అని అర్థం కొన్ని మందులు ఎండాకాలంలో వేడి బాగా ఉన్నప్పుడు స్ప్రే చేస్తే కొసలు మాడిపోతుంటాయి కానీ ఇది అటువంటి ప్రభావం చూపించదు మరియు ఇది పర్యావరణానికి ఎటువంటి హాని చేయదు అనాభి పనితనం ఒక్కో పంటలో ఒక్కో తీరుగా ఉంటుంది దీనిని మిరప పత్తి టీ పంటల్లో రికమెండ్ చేయడం జరిగింది మిరపలో ఎర్ర స్పైడర్ నల్లి మరియు పసుపు స్పైడర్ నల్లులను అదేవిధంగా పత్తిలో అయితే తెల్లదోమని మరియు టీలో అయితే రెడ్ స్పైడర్ మైట్స్ని నివారణ చేస్తుంది అనాభి ఎకరానికి రెండు వందల గ్రాముల మోతాదులో స్ప్రే చేయాలి దీనిని గ్రాసియాలో కలిపి స్ప్రే చేసినట్లయితే నల్ల తామ్ర పురుగుల ఉధృతి అదుపులోకి వస్తుంది దీని ధర వివిధ ప్రాంతాల్లో వివిధ రకంగా ప్రాంతాన్ని బట్టి ఉంటుంది వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ మరొక వీడియోతో మరలా కలుద్దాం